నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మాల్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఇక అవిటితోనే షురూ చేద్దాం. హెడ్లైన్స్: బాలరాముని దర్శనానికి పోటెత్తిర్రు భక్తులు, ఇప్పటి సంది సౌలతులు పెంచాల మరి అధికారులు. అభివృద్ధి చూడడానికి ఎక్కడికైనా వస్తానని సవాల్ వేసింది షర్మిలక్క, చెల్లె సవాల్ మీద రేపు రేపట్లో ఏం చేస్తాడో మరి జగనన్న. ఇంకో 2 నెలల్లో అమలు చేస్తారట ఉచిత కరెంటు హామీని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆకట్టుకోనికి జనాలని. అక్రమ నిర్మాణాలను కూలగొట్టిర్రు అధికారులు, ఇన్ని రోజులు ఏం చేసిర్రో మరి పడావు పనులు. చిరంజీవి బయోపిక్ రాస్తానంటున్న గంగులు, నిన్న బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యం వైభవంగా జరిగింది. నిన్నటి రోజున పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రాములూరిని దర్శించుకున్నారు. ఇక ఇయాల్టి సంధి ప్రతి ఒక్కరు దర్శించుకునేటట్టు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఇవాళ అయోధ్య ఎట్లున్నది, ఏం కథ అన్నది అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి అయోధ్య ముచ్చట్లకు. వామ్మో, మా తక్కువ మంది లేరు కదా భక్తులు, ఉసుకెపోతే కూడా రానంత మంది వచ్చిరు కదా. అయోధ్యలో రాముడిని కండ్లారా చూడాలని ఎన్నో ఏండ్ల సంది ఎదురు చూస్తున్న భక్తుల కళ నెరవేరే వరకు మస్తు మంది రామ భక్తులు ఇవాళ అయోధ్య బాట పట్టిర్రు. ఇవాళ పొద్దు తెలిసింది సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ముందుగానే చెప్పే వరకు రాత్రి సందే భక్తులు బారులు తీరు. ఇక ఒక్కటే పారి బగ్గమంది వచ్చే వరకు చిన్నపాటి తోపులాట లెక్కనే అయ్యింది అక్కడ. ఇక ఇప్పుడు ఇట్లా నడిచింది కానీ ఈ కాడికెంచి అయోధ్య రాముని దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డో ఇంకోటో గుర్తింపు కార్డో మాత్రం ఉండాల్సిందనట. ఇక దర్శనం కోసం అయోధ్యకు పోయేటోళ్ళు మాత్రం ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. దర్శనం స్లాట్ను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో బుకింగ్ చేసుకొని అక్కడికి పోయినాక పాసులు తీసుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి పోనిస్తారట. కాబట్టి దర్శనం కోసం పోయేటోళ్ళు మాత్రం ముందే బుకింగ్ చేసుకోండ్రి. ఇక దర్శనం కూడా పొద్దుటిల్లి 7 గంటలకెంచి 11:30 వరకు, మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకెంచి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. జాగరణ హారతి పొద్దుటిల్లి 6:30 ఉంటుందట. దీంట్లో పాల్గొనాలనుకునేటోళ్ళు ముందు రోజే బుకింగ్ చేసుకోవాలి. ఇక సంధ్యాహారతి రాత్రి 7:30 ఉంటుంది, దీనికోసం అదే రోజు కూడా బుకింగ్ చేసుకోవచ్చట. ఇక అక్కడ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఎక్కువ మంది అయోధ్యకు రాకుండా పద్ధతి ప్రకారమే వచ్చి దర్శనం చేసుకునేటందుకు ఈ పద్ధతి మంచిగా పనిచేస్తుంది పోండ్రి. కాబట్టి భక్తులు ముందే అన్ని తీర్లా అరుచుకున్నాకనే అయోధ్యకు పయనం గాన్రి, లేకుంటే అక్కడికి పోయి దర్శనానికి ఉండనికి తిప్పలు పడాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పలేదని అనద్దని ముందే చెప్తున్నాం, సరేనా? తెలంగాణలో మళ్ళా రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన షర్మిలక్క 3,000 కిలోమీటర్ల దూరం పాదాల మీదనే పాదయాత్ర చేసింది. కాకుంటే మొన్నటి ఎన్నికల్లో అసలుకే పోటీనే చెయ్యలేదు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి షెయి పార్టీని అధికారంలోకి తీసుకురానికి మళ్ళీ పరి యాత్ర చేయబోతున్నది. మరి ఆ ముచ్చట్లని అరుచుకోవాలి. చలో పాండ్రి మరి. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అందాం, నాకేం అభ్యంతరం లేదు. ఇన్నరానులా జగనన్న గారు అని అంటా అని ఎట్లా ఎడ్డిస్తున్నదో. అదే జగనన్న జైలుకు పోయినప్పుడు పాదయాత్ర చేసిన షర్మిలక్క, నేను
మీ రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణాన్ని మీ షర్మిలక్కను మాట్లాడుతున్నా అని అన్నది. కాకుంటే ఇప్పుడు సినిమా మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగనన్నకి తలిగే కాడికి వచ్చింది. ఇదివరకు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పేరు మీద రంగారెడ్డి జిల్లా చేవెళ్ళకించి శ్రీకాకుళం జిల్లాలున్న ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిండు కదా, ఇయ్యాల ఆ పాదయాత్ర ఆఖరైన ఇచ్చాపురంలో చేతి పార్టీ కార్యకర్తలతోనే మీటింగ్ పెట్టింది షర్మిలక్క. ఇక మీటింగ్ పోయేటప్పుడు కొంత దూరం బస్సుల ప్రయాణం చేసి దాంట్లో ఉన్న జనాలను మనిషి షెడ్ లో అరుచుకున్నది. అయితే ఇంకా మాట్లాడుకుంటా వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. నవ్వుకుంటా నవ్వుకుంటేనే షర్మిలక్క గట్టిగానే వేసింది కదా, డేటు మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే, ఏడు కంటే ఆడికత్తామని సవాల్ వేసింది. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వంతు వేసుకొని చూస్తున్నాము. చూపించండి, డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. మొత్తానికైతే తగ్గేదే లేదు, చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే గట్టిగా నిలబడ్డది పోండ్రి షర్మిలక్క. ఇన్ని దినాలు ఏపీలో నడిచిన రాజకీయం ఓ లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టే ఉన్నది పోండ్రి చూస్తుంటే. ఇక రాజశేఖర రెడ్డిని అవమానించిన పార్టీలో ఏరిన షర్మిల ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నా అని కొంతమంది పంక పార్టీ లీడర్లు షర్మిల మీద గరానికి అత్తే. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని FIR లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఇన్నరా, స్వయంగా షర్మిలక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డికి మస్తు గౌరవం ఇచ్చిరాట. అందుకే ఆ పార్టీ రుణం తీర్చుకునేందుకు రాజశేఖర రెడ్డి కలలు కన్నట్టు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయనీకే కాంగ్రెస్ పార్టీలో చేరికైనా అంటున్నది షర్మిలక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్న తరపున పోరాడిన షర్మిలక్క జగన్ నిడిచిన బాణం అయితే ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎవరు నిడిచిన బాణమో ఏం కథనో చూడాల మరి అంటున్నారు కొందరు ఏపీ రాజకీయాలను దగ్గరికించి చూస్తున్నోళ్ళు. మొత్తానికైతే రేపు రేపట్ల ఇద్దరు రాజన్న బిడ్డ నడవ రాజకీయం మంచి రసవత్తరంగా మారేటట్టే ఉన్నది పోండ్రి. తెలంగాణలో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీకి ఇస్తామని షేతిపాటి హామీ ఇచ్చింది కదా, ఇప్పుడు చాలా మంది ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రతిపక్ష పార్టీల లీడర్లు వచ్చే నెల సంది కరెంటు బిల్లులు కట్టద్దని ప్రజలకు చెప్తున్నారు. అందుకే సర్కారు ఓ నిర్ణయం తీసుకున్నదట. మరి ఆ నిర్ణయం ఏంది, ఏం కథ అనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్తున్నాడు. సారు, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 2వ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగకి ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇన్నరానులా 2 నెలల లోపట్టే ఉచిత కరెంటు పథకం అమలు చేస్తారట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల 2 ఇప్పటికే అమలు చేసినాం, ఇప్పుడు కడవ గ్యారంటీలను కూడా అమలు చేసే పని ముంగటేసుకుందామని చెప్పిండు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి చర్చించేందుకు ఇలా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలనే దాని మీద మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు సారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి, ఇంకొందరు చేతి పార్టీ లీడర్లంతా కలిసి మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా వారంలోనే చేస్తుండే, కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అని 82 ముసల యంగ్ యువకుని పెట్టుకున్న ఆయన పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల నష్టాల బాధపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్ లో
కనుగోలు, ప్లాంట్ నిర్మాణాలు, నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడను, 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ డివార్ వీసీ డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. 100 రోజులు కాదు, 1.5 రోజులనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేద్దాం కానీ పాత సర్కారు అప్పులు చేసిపోయింది కాబట్టి హామీలు అమలు చేసడం ఆలస్యం అవుతుందని కోపానికి వచ్చిండు. ఇక ఇదివరకు పనిచేసిన సర్కారు తీసుకున్న నిర్ణయాలు అన్నిటి మీద విచారణ జరుగుతున్నది. అప్పుడు తప్పులు చేసిన వాళ్ళందరూ జైలు పోవాల్సి వస్తుందని ఫైర్ అయిండు. చూడాలి మరి రాబోయే లోక్సభ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో ఏం కథనో. కానీ చేతి పార్టీ మాత్రం ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీలన్నీ ఓటేని కోటి అమలు చేస్తేనే వచ్చే ఎన్నికల్లో ఫాయిదా అవుతుంది కానీ లేకుంటే తిప్పలు పడాల్సి వస్తుంది అంటున్నారు కొందరు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నోళ్ళు. సినిమాలన్నా సినిమా వార్తలన్నా మా మావకు ఎంతో ఇష్టం. అన్నమల్ల చిరంజీవి సినిమాలంటే షో కోసుకుంటాడు. మరి ఉన్నాడా ఏదైనా సినిమాకు జంప్ అయిందా చూద్దాం పాండ్రి. పట్టించుకుంటలేడంటే మామకత ఎంతో పెద్దది అయి ఉంటది. ఇట్లా కాదు కానీ మామా, ఓ గంగుల్ మామా. అరే ఏంది కోడలా, రాసుకునేటోడికి కాఫీ నీళ్ళు లేకపోతే చాయ్ పొట్టో పోయాలి కానీ మేకలక మేన మొత్తుకుంటావు, ఏంది నీ బాధ, డిస్టర్బ్ చేస్తుంటావు. ఆయన ఇప్పుడు నేనేమన్నా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. గుడ్డి గుర్రాల పళ్ళు దొంగతానా, నువ్వు వచ్చి వాటికి ముఖం కడుగు. ముఖం గడుగుడు కాదు, నిన్ను గడగలే ముందు. అరే ఎప్పుడు లేనిదేదో రాస్తున్నవేందని అడుగుతుంటే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నవేంది. నా రాతల సంగతి తర్వాత చెప్తా గానీ ముందు చిరంజీవి ఫస్ట్ సినిమా ఏందో చెప్పు. ఖైదీ. అది ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమా. నేను అడుగుతున్నది ఆయన ఫస్ట్ సినిమా ఏంటిది అని. ఫస్ట్ సినిమా కోతల రాయుడు కదా. నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే చెప్పకు. అంతేగాని అన్నీ తెలిసినట్టు ఓ కోతల కొయ్యకు. నాకు తెలుసా తెలియదా పక్కకు పెట్టు గాని, అసలు చిరంజీవి సినిమాల పేర్లు తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటాను. వ్యాస రచన పోటీలకు వ్యాసం రాస్తున్నా. ఎంతసేపు ఏం చెప్తున్నావు ఏం రాస్తున్నావు ఏం చెప్తున్నావు ఏం రాస్తావని అనుంటు తప్ప, అయ్యో అర్థం చేసుకుని సప్పటిదాకా ఉండొచ్చు కదా. నువ్వు ఒర్రిచ్చే ఒర్రిచ్చుడుకు నా సంపాదన మొత్తం జెండు బొమ్మలకే పెట్టాల్సి వస్తుంది. నేను రాస్తున్నది మెగాస్టార్ చిరంజీవి సార్ బయోపిక్. ఏంది నువ్వు చిరంజీవి సార్ బయోపిక్ రాస్తున్నావా? అప్పా, సోలవాడి అమ్మతోడు మొత్తం చెప్పేశాను రా. ఇక ఈమె ఎక్కడ ఆగుతుంది? అసలుకే పక్కల్లో ముచ్చట్నే పనాపుకొని మరీ ఇంటది. కసంటిది ఇప్పుడు ఈ ముచ్చట తెలితే ఊపుకుంటుంది. ఎవరు రాయమన్నారు? చిరంజీవి సార్ కలిసిందా నిన్ను? ఈ ఐడియా ఎట్లొచ్చిందని? ఎన్ని అడ్డమైన క్వశ్చన్లు ఎత్తదో ఏందో, ఇంతకన్నా చెప్తే నేను ఓడుదూలా. మామా నిజంగానే చిరంజీవి సార్ బయోపిక్ రాస్తానవా? ఎవరు రాయమన్నారు? సార్ కలిసిండా? ఈ ఆలోచన నీకు ఎట్లొచ్చింది అన్ననా? అవే క్వశ్చన్లు ఎత్తదని అన్ననా? అయ్యే వేసింది అమ్మ తల్లి కోడల పొదుగల పొదుగల నీ ముఖం చూడలేదు, అందుకనే ఇంత మంచి ఆలోచన వచ్చింది. అబ్బా ఏడ్పియక్ మామా, చెప్పు ఎవరు రాయమన్నారు నిన్ను? ఆలీలు రాయమంటే గంగుల మామ ఎందుకు రాస్తారు కోడల? స్వయాన చిరంజీవి సారే రాయమన్నాడు కాబట్టి రాస్తున్నా. ఏంది నిన్ను చిరంజీవి సారు ఆయన బయోపిక్ రాయమన్నాడా? అవు కోడల, నాకు ఫోన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సారు, చూడు గంగులు బాయ్, నిజంగా నువ్వు ఒక మంచి నటుడివి, ఒక మంచి దర్శకుడివి, ఒక మంచి రచయితవి. నా బయోపిక్ తీయాలని రాయాలని చాలామంది కలలుగా ఉంటున్నారు, చాలామంది ఆరాటపడుతున్నారు. ఎండమూరి గారితో సహా నా ఉత్సాహపడుతున్నాడు బయోపిక్ రాయాలని. కాకపోతే నీలాంటి నటుడు రచయిత నా బయోపిక్ రాస్తే ఆ వచ్చే ఆనందం వేరు, ఆ ఉత్సాహం వేరు. అందుకనే నా బయోపిక్ నువ్వే రాయాలి అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు గంగులు బాయ్ అని అడిగిన కూడలా? అరే
సినిమా దేవుడే నన్ను స్వయంగా నా బయోపిక్ రాయమని గంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి సార్ చెప్తే రాయనంట నా కూడా మస్తు రాత సార్ బరాబర్ రాత నువ్వు అనుకున్న దానికన్నా ఇంకెక్కువని రాసిస్తా అని చెప్పిన. అప్పుడు సారేమన్నాడు? ఆల్ ది బెస్ట్ గంగులు భాయ్, నువ్వు బాగా రాయాలి బాగా రాస్తావు అని అన్నాడు కూడా. తెల్లారింది అంటే నువ్వు ఇప్పుడు చెప్పిందంత కలల్నా? అవును కూడలా, మెగాస్టార్ చిరంజీవి సార్ అయింది నా కళ్ళ ఖర్చుడేంది, ఆయన బయోపిక్ నాతోటి రాయమని నాకు చెప్పుడేంది, ఎంత గొప్ప ముచ్చట అన్నట్టు మళ్ళా కలబడ్డది తెల్లవారుజామున. గట్ల తెల్లవారుజామున గట్ట కళలు నిజమైతే అని చెప్పి మన పెద్దోళ్ళు అంటారు కదా, అందుకని ఈ పని ముంగటేసుకున్నా. సారు బయోపిక్ బ్రహ్మాండంగా రాసి సార్ తానికి తీసుకుపోయి చూపెడతా, ఎందుకంటే ఎన్నమూరి సార్ ఊక ముందే పోవాలి, బంపర్ ఆఫర్ కొట్టాలి. ఏడ పని లేకుండా అబ్బా, ఈ లోకం మొత్తంలో ఇక ఎవ్వలేనట్టు ఈ మహాన్ భావుని చిరంజీవి సారట ఆయన బయోపిక్ రాయమన్నాడట. చెప్పేటోనికి సిగ్గు లేకపోయినా ఈయనతోనికి ఇజ్జతను ఉండాలన్నారట. తొక్కే కూడా తొక్కే, నా టాలెంట్ మొత్తం తొక్కే, ఏ పని ముంగటేసుకున్నా గిట్లనే డిస్కైజ్ చేస్తుంటావు. అయ్యో కష్టపడుతున్నాడు, ఒక ప్రయత్నం చేస్తున్నాడు, సక్సెస్ అయితేనేమో ఎంకరేజ్ చేద్దాం, అది లేదు ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ప్రతి యాక్టర్కి ఒక రోజు వస్తుంది, అట్టనే నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేనేంటి నువ్వు చూపెడతా. చూసి రానులా మా గంగుల మామ కథలు. మొన్నట్లో జరిగిన ఓ కార్యక్రమంలో రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ను చిరు గారు సన్మానించిండు. అప్పుడు ఎండమూరి సార్ మాట్లాడుకుంటా చిరు సార్ బయోపిక్ తీయాలని ఉన్నదని అంటే అంతకుమించిన అదృష్టం ఏమున్నది, మీ అసొంటి పెద్ద రచయితలా రాత్రే నాకు అంతకంటే కావాల్సింది ఏమున్నదని చిరంజీవి సార్ అనుకొచ్చిండు. ఇక దాన్ని చూసిన మా మామ ఇంత పెద్ద కథ చేసిండు. ఇటు హైదరాబాద్లా అటు వరంగల్లులా ఎప్పుడు వరదలు వచ్చినా అక్రమ కట్టడాలు జయంగానే వరదలొత్తున్నాయి. మళ్ళా వానాకాలం నాటికి అక్రమ కట్టడాలన్నింటికి కథం పట్టించి వరదలు రాకుండా చేస్తామని లీడర్లు చెప్తుంటారు, కానీ వానాకాలం పోయినాక పట్టించుకునేటోళ్ళు మాత్రం ఎవ్వరుండరు. కాకుంటే గిడ ఏం చేసిర్రో మీరే చూడుర్రి. అయ్యో చుచ్చు, ఇంత ముద్దుగున్న బంగ్లాను బల్మిటికి కూలగొడుతున్నారేందని మీరు పరిశన అవుతున్నారా? బంగ్లా మంచిగానే ఉన్నది కానీ అది సక్రమమైన నిర్మాణం కాదు, అక్రమ కట్టడం. అవును, వరంగల్ చౌరస్తాల నిబంధనలకు విరుద్ధంగా కట్టిన వర్ణం షాపింగ్ మాల్ను ఇవాళ అక్కడి అధికారులు కూలగొట్టిచ్చిర్రు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకుండానే కమర్షియల్ బిల్డింగ్ కట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నారు. మీదికెంచి రోడ్డును కూడా ఆక్రమించి కబ్జాలు చేస్తున్నారని అక్కడి అధికారులు మస్తు గరమవుతున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం బిల్డింగులు కట్టుకునేళ్ళు మీకు మీరే సరి చేసుకోండి, లేకుంటే మేమచ్చి విచారణ చేసి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. ఇక ఈ ముచ్చట్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా అక్రమ కట్టడాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్ద ఆఫీసర్లు చెప్పిర్రు. మరిగా అక్రమ కట్టడాలను కూలగొట్టుడు మంచిదే గాని అసలు దానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు, ఎవరిచ్చిర్రు? అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన మీద చర్యలు తీసుకోండి. ఒకవేళ పర్మిషన్ లేకుండా కడితే ఇన్ని దినాలు సంది అక్కడ పనిచేస్తున్న అధికారులు ఏ గుడ్డి గుర్రం పళ్ళుదమ్మో అయినట్టు. ఇప్పటికే చర్యలు తీసుకోవాలే కదా మరిగా అధికారులు, ఇప్పటికైనా కరెక్ట్ గా పని చెయ్యుర్రి. ఈ కాడికెంచైనా ఎవరు కబ్జాలు పెట్టి అక్రమ కట్టడాలు కట్టకుండా చూసుకోండి, ఏమంటున్నాం? అసలు పంకపాటిలో ఏం జరుగుతున్నది? అచ్చే ఎన్నికల్లా ఎవరు పోటీ చేస్తారు ఏం కథ అన్నది ఏం అర్థం కాకుండానే ఉన్నదుల్లా. సీఎం జగను ఎప్పుడు ఏ లిస్టు ఇడిచిపెడతాడో, ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు ఊస్టింగ్ అవుతాయో తెలుస్తలేదు. సైకిల్ పార్టీ లీడర్లను షెడామడా వాయించి పంకపాటికి దగ్గరైన వల్లభనేని వంశీ పరిస్థితి ఏందనేది కూడా ఏం సమజ్ కాకుండానే ఉన్నదట. మరి ముచ్చటేందో అరుచుకుందా పాండ్రి. తెలుగుదేశం పార్టీ తరఫున
గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా గెలిచారండి. స్వతహాగా ఆయన డాక్టర్ అండి, బాగా చదువుకున్నారు. కాకపోతే ఆయన మంచి వాళ్ళకు మంచివాడండి, మోసగాళ్ళకు మోసగాడండి. తేడా ఎక్కడ కొట్టిందంటేనండి, అక్కడ గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాన్నగారు ఉన్నారండి, ఆయన ఈయన మంచి దోస్తులండి. దాంతో వంశీ గారు ఆయనతో చేతులు కలిపారండి. కోడాలి నాన్నగారు వైసీపీ పార్టీ అండి, ఈయనేమో తెలుగుదేశం పార్టీ అండి. ఇదంతా ఒక లెక్క అండి. మరి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందోనండి. ఒక మంచి రోజు చూసి వంశీ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుపై ఒంటి కలిపేలేచారండి. అంతేకాకుండా ఒక 10 అడుగులు ముందుకేసి లోకేష్ పై నిందలేచారండి. ఆ దెబ్బకి చంద్రబాబు గారు మీడియా సాక్షిగా కన్నీళ్ళెట్టుకున్నారండి. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తన భార్యపై నిందలేస్తున్నారని వాపోయారండి. మరోవైపు లోకేష్ బాబు కూడా పబ్లిక్ గా వార్నింగ్లు ఇస్తున్నారండి. నా తల్లిపై నిందలేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టనని డంకా బజాయించి మరి చెప్తున్నాడండి. హాయ్ చూడండి, ఇప్పుడు అసలు టిస్ట్ మొదలైందండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా సరేనండి, అక్కడ కొడాలి నాని, ఇక్కడ వల్లభనేని వంశీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి, మంత్రి రోజా, పేర్ని నాని, అబ్బో ఇలా వైసీపీ మూల స్తంభాలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఎట్టిందండి. అక్కడ ఎలాగైనా సరే వారిని ఓడించాలని కంకణం కట్టుకుందండి. ఈ పరిస్థితుల్లో వంశీకి ధీటుగా ఎవరున్నారని ఆలోచిస్తూ ఉంటానండి, సడన్ గా వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారండి. అంటే ఈయన ఎవరని అంటారండి, అదేనండి, 2019 గన్నవరంలో వైసీపీ నుంచి పోటీ చేసి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారండి. మరి ఏం జరిగిందో తెలియదండి. ఆయనకు వైసీపీలో సీటు లేదని అన్నారో ఏమోనండి, ఆయన టీడీపీలోకి జంప్ చేసేసారండి. దీంతో వీరిద్దరు పార్టీలు మారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోటీ చేసేలా ఉన్నారండి. దీంతో గన్నవరంలో పోరు హోరాహోరీగా ఉండేలా ఉందండి. అయితేనండి ఇప్పుడు అంతా బాగానే ఉందండి. మరి వల్లభనేని వంశీ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది పజిల్ గా ఉందండి. ఎలాగూ వైసీపీలో సీటు ఖాళీగానే ఉందండి. ఇది ఆయనకేనని పక్కాగా ఫైనల్ అయ్యిందండి. కానీ మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్టు ఆయన అలా కామ్గా ఉండటం అభిమానులకే నచ్చడం లేదండి. ఎందుకంటే ఎప్పుడు వారికి మసాలా కావాలండి, అది ఇప్పుడు లేదండి. సీటు కన్ఫర్మ్ అయ్యే వరకు ఆయన లైమ్ లైట్ లోకి వచ్చేలా కనిపించడం లేదండి. ఆ సీటు ప్రకటించాక అప్పుడు ఉంటుంది చూడండి గన్నవరంలో, ఆ కుర్సీని మడతెట్ట అనే పాట 6 ట్రాక్ లో వస్తాదని వంశీ అనుసరులు అంటున్నారండి. హాయ్ అదండి సంగతి. వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటామల్లా.